अंदर की नमस्कार ना पेरु मुरली कृष्णमूर्ति नेनु मेडल जिला जेडपीएचएस कावकूर प्रधान उपाध्याय पनचे मरी मेरी टापिक मै एक्शन प्लान फॉर रीकंस्ट्रक्शन एंड डेवलपमेंट ऑफ स्कूल एजुकेशन सिस्टम अने टापिक मै चेप्पबोतुन्नानु मेमु इदि प्राक्टिकल गा मेडल जिला सक्सेस अय्यां ఎందుకంటే మార్చి నెలలో కరోనా మనకు మహమ్మారి వచ్చిన సమయంలో అప్పటికి ఎవరికి కూడా క్లారిటీ లేకుండే ఇది ఎప్పుడు అయిపోతుంది ఎలా చేద్దామనే ఆలోచన అనేది అన్సర్టనిటీ ఉండేది తర్వాత కొంతకాలానికి మనకు ఇది ఇప్పుడే అయిపోదు ఇంకా చాలా కాలం ఉంటుందన్న విషయం తెలిసిన తర్వాత మరి ఎలానైనా మనం మన మిత్రులను ఉపాధ్యాయులను కలవాలి ఏదో ఒకటి చేద్దాము మన ఎడ్యుకేషన్కి అని అనుకున్నాము అందులో భాగంగానే మరి మేము ఈ వర్చువల్ మీటింగ్స్ అనేది కూడా ఆలోచించాను దాంట్లో ఈ జూమ్ యాప్ తర్వాత సిస్కో వెబెక్స్ గూగుల్ మీట్ జియో మీట్ వీడియో మీట్ బ్లూ జీన్స్ ఇలా రకరకాలుగా వచ్చినటువంటి అన్ని కూడా వర్చువల్ మనకు వచ్చినటువంటి యాప్స్ ని మేము వెరిఫై చేసి జూమ్ అనేది బాగా ఉందని చెప్పి ఆలోచించి ఏప్రిల్ లో మొట్టమొదటగా నేను మా హెడ్ మాస్టర్స్ 10 మంది తోటి కనెక్ట్ అయ్యాం ఈ వర్చువల్ గా కనెక్ట్ అయిన తర్వాత మేము ఆలోచించాం ఎలా చేస్తే బాగుంటుంది మన మేడ్చల్ జిల్లాలో ఉన్న మనొక్క పాఠశాలనే కాకుండా మరి అన్ని పాఠశాల విద్యార్థులకు న్యాయం చేయాలి ఎలా చేస్తే బాగుంటుందని ఒక యాక్షన్ ప్లాన్ కూడా మేము అనుకున్నాం అందులో భాగంగా మొట్టమొదట ఉపాధ్యాయులను మనం టెక్నికల్ గా కొంత వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది తర్వాత విద్యార్థులకు మనము ఎలా రీచ్ కావాలి అనేది కూడా ఆలోచించాం ఇందులో భాగంగానే మొదటగా మేము ఈ వర్చువల్ మీటింగ్స్ అనేది మరి ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో మా జిల్లా విద్యా శాఖ అధికారి డిఓ గారు మొత్తం జిల్లాలోని అందరు ఉపాధ్యాయులతోటి సుమారు 4000 మంది ఉపాధ్యాయులతోటి 40 జూమ్ మీటింగ్లతో మరి మేము వాళ్ళని ఇంటరాక్ట్ కావడం జరిగింది అందులో అందరినీ మాట్లాడి వాళ్ళ యొక్క సజెషన్స్ తీసుకొని మరి విద్యార్థులను మనం రీచ్ కావాలంటే ఈ టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవాలి తప్పనిసరిగా అని ఆలోచించి తదనుగుణంగా వెంబడే ప్రతి హై స్కూల్లో ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులతోటి వాట్సాప్ గ్రూప్స్ని క్రియేట్ చేయించడం జరిగింది అందులో వాళ్ళకి సంబంధించిన కొన్ని విద్యా సంబంధ విషయాలని పోస్ట్ చేయడం కూడా జరిగింది ఆ తర్వాత జూన్లో మరి విద్యార్థులకి కూడా ఏ విధంగా చేయాలని ఆలోచించి ఈ మేడ్చల్బడి అనే ఒక వెబ్సైట్ని మేము తయారు చేయడం దాంట్లో మరి ఆసక్తి ఉన్నటువంటి ఉపాధ్యాయులని వాలంటీర్గా తీసుకొని వాళ్ళకి టెక్నికల్గా లేకపోయినప్పటికీ మేము కొంతమంది టెక్నికల్ పర్సన్స్ని జూమ్ ద్వారా వాళ్ళకి తెలియజేసి అంటే ఒకవేళ వీడియో ఎలా తయారు చేయాలి దానికి ఏ అప్లికేషన్స్ యూజ్ చేయాలి అదేవిధంగా ఈ టెస్ట్ కూడా కండక్ట్ చేయడానికి ఈ గూగుల్ ఫామ్స్ అనేది కూడా చాలా బాగా ఉంది అది కూడా యూజ్ చేశాం గూగుల్ ఫామ్ కానివ్వండి టెస్ట్ మోడ్ కానివ్వండి ఈ వీడియోస్ తయారు చేయడానికి కైన్ మాస్టర్ ఇన్షాట్ ఇలాంటివన్నీ కూడా యాప్స్ వాళ్ళకి మేము స్క్రీన్ షేర్ ద్వారా మరి చూపించి ఈ విధంగా చేయండి అని చెప్పి వాటిని మేము వాట్సాప్ ద్వారా తెప్పించుకొని వాటిని కొంత ఎడిట్ చేసి వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి ఆ విధంగా మేడ్చల్బడిలో మరి ప్రతి తరగతికి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అన్ని పాఠాలకు సంబంధించిన వీడియోస్ లెసన్స్ అన్నీ కూడా ఒక పీరియడ్ వైజ్ 40 నిమిషాలకు సరిపోయే విధంగా విద్యార్థికి ఈజీగా సులభంగా అర్థం చేసుకునే విధంగా కూడా చేయడం జరిగింది అంతేకాకుండా ప్రతి తరగతికి కూడా ఒక వాట్సాప్ గ్రూప్ని కూడా హెడ్ మాస్టర్ టీచర్లతో కూడా క్రియేట్ చేయడం చెప్పడం తర్వాత ఫోన్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా తర్వాత పేరెంట్స్ని కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది కొన్ని సమావేశాలను కూడా విద్యార్థులు కానివ్వండి వాళ్ళ పేరెంట్స్ తోటి ఫోన్ ద్వారా కొన్ని జూమ్ యాప్ ద్వారా కూడా వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ మన హెడ్ మాస్టర్స్ కూడా కావడం జరిగింది ఈ విధంగా మేము గత 6 నెలల నుంచి ఈ నూతన టెక్నాలజీస్ని అన్నిటి కూడా ఉపయోగించుకొని అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు కూడా మరి ఎన్రిచ్ అవుతూ ఈ ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు ఈ మన పాఠశాల విద్య అనేది అందించడానికి కృషి చేస్తూ ఉన్నాం ఇంకా రాబోయే రోజులలో కూడా ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఈ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం కూడా టీవీ ద్వారా కూడా లెసన్స్ పంపిస్తున్నారు వాటిని కూడా మానిటర్ చేస్తూ అటు విద్యార్థులని మరి ఈ పాండమిక్ టైంలో వాళ్ళకి ఎలాంటిది ఈ అభ్యసన అనేది ఇక్కడ కూడా వాళ్ళకు స్టాప్ కాకుండా మేము నిరంతరం కూడా పనిచేస్తూ ఉన్నాం ధన్యవాదాలు